స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామా ఏం డిస్కస్ చేసుకున్నాం ఎనర్జీ లాస్ ఇన్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ కెపాసిటర్స్ రెండు కెపాసిటర్స్ని మనం డైరెక్ట్గా కనెక్ట్ చేసినట్లయితే అక్కడ వచ్చేటువంటి ఎనర్జీ లాస్ ఎంతో డిస్కస్ చేసాం అదేవిధంగా పోలార్ మాలిక్యూల్స్ అంటే ఏంటి నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం ఈరోజు ఏం చూద్దాం బిహేవియర్ ఆఫ్ డైఎలక్ట్రిక్ ఇన్ ఎన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం కనుక ఒక డై ఎలక్ట్రిక్ని ప్లేస్ చేసినట్లయితే అది ఏ విధంగా పనిచేస్తుంది అంటే అందులో ఉండేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అసలు అక్కడ ఏం జరుగుతుందో బిహేవియర్ ఆఫ్ డై ఎలక్ట్రిక్ ఇన్ అండ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం కనుక ఒక డయలెక్ట్రిక్ని ప్లేస్ చేసినట్లయితే అక్కడ ఆ డయలెక్ట్రిక్లో వచ్చేటువంటి చేంజెస్ ఏ విధంగా ఉంటాయనేది ఫను చేయాలి డయలెక్ట్రిక్ అంటే ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను డయలెక్ట్రిక్ అంటే ద మెటీరియల్స్ విచ్ కెన్ ట్రాన్స్మిట్ ఎలక్ట్రికల్ ఎఫెక్ట్స్ వితౌట్ కండక్టింగ్ ఈజ్ నోన్ యాజ్ డై ఎలక్ట్రిక్స్ మనం తీసుకున్నటువంటి మెటీరియల్ కనుక ఛార్జ్ని పాస్ చేయకుండా అంటే ఒక చోటి నుంచి ఇంకో చోటికి ఛార్జ్ని పంపించకుండా కేవలం ఎలక్ట్రికల్ ఎఫెక్ట్స్ని మాత్రమే పంపించినట్లయితే దాన్ని మనం డై ఎలక్ట్రిక్ అని పిలుస్తాము అయితే ఇప్పుడు ఈ డైఎలక్ట్రిక్ని మనం ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్లో ప్లేస్ చేయాలి అయితే డై అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయని చెప్పాం రెండు రకాలుగా ఉంటాయని చెప్పాం పోలార్ డైలెక్ట్రిక్స్ ఒకటి నాన్ పోలార్ డైలెక్ట్రిక్ డైలెక్ట్రిక్స్ ఒకటి నేను చెప్పాను కదా పోలార్ మాలిక్యూల్స్ నాన్ పోలార్ మాలిక్యూల్స్ పోలార్ మాలిక్యుల్ అంటే ఏంటి ఏ మాలిక్యూల్లో అయితే పాజిటివ్ ఛార్జ్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ నెగిటివ్ చార్జ్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ రెండింటి మధ్యలో కొంత దూరం ఉంటుందో వాటిని పోలార్ మాలిక్యూల్ అంటాం ఏమంటారు నథింగ్ బట్ ద మాలిక్యూల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ది డైపోల్ మూమెంట్ బై ఇట్స్ ఓన్ ఇట్స్ నోన్ యాజ్ పోలార్ మాలిక్యూల్ ఏ మాలిక్యూల్స్కి అయితే స్వతహాగా డైపోల్ మూమెంట్ అనేది ఉంటుందో వాటిని పోలార్ మాలిక్యూల్స్ అంటాం నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటే ద మాలిక్యూల్స్ విచ్ డస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇండివిజువల్ డైపోల్ మూమెంట్ ఈజ్ నోన్ యాజ్ నాన్ పోలార్ మాలిక్యూల్ ఏ మాలిక్యూల్స్కి అయితే ఇండివిజువల్గా డైపోల్ మూమెంట్ అనేది ఉండదో వాటిని ఏమంటాం నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటాం మనం తీసుకున్నటువంటి డైలెక్ట్రిక్లో కనుక పోలార్ మాలిక్యూల్స్ ఉన్నట్లయితే వాటిని ఏమని పిలుస్తాం పోలార్ డైలెక్ట్రిక్స్ అంటాం మనం తీసుకున్నటువంటి సబ్సెస్లో కనుక డైలెక్ట్రిక్లో కనుక నాన్ పోలార్ లో ఉంటే వాటిని ఏమంటాం నాన్ పోలార్ డైలెక్ట్రిక్స్ అని పిలుస్తాము ఇప్పుడు పోలార్ డైలెక్ట్రిక్స్ నాన్ పోలార్ డైలక్ట్రిక్స్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే ఏ విధంగా ఫామ్ అవుతాయో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ని తీసుకున్నాను ఇది డైలెక్ట్రిక్ అనుకోండి ఈ లో ఆటమ్స్ అనగా ఏమనుకుందాం పోలార్ డైలెక్ట్రిక్ అనుకుందామా నాన్ పోలార్ డైలెక్ట్రిక్ అనుకుందామా పోలార్ డయలెక్ట్రిక్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ పోలార్ క్ పోలార్ లో ఏముంటుంది గా డైపల్ మూమెంట్ ఉంది అని చెప్పుకున్నాం అంతేనా గా డైపల్ మూమెంట్ ఉంది కాబట్టి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ చార్జ్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ చార్జ్కి మధ్యలో కొంత దూరం అనేది ఉంటుంది ఇదిగోండి ఇది ఒక ఆటమ్ తీసుకున్న ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ రెండు మధ్యలో దూరం ఉంది ఎందుకని అది పోలార్ డైలెక్ట్రిక్ కాబట్టి అయితే ప్రతి ప్రతిదానికి గా డైపల్ మూమెంట్ ఉంటుంది కానీ నెట్ డైపల్ మూమెంట్ అంటే జీరో అవుతుంది అర్థమవుతుందని చెప్పేది ఇండివిజువల్గా ఒక్కొక్క మాములు క్యూల్కి టైప్ మూమెంట్ ఉంటుంది కానీ మొత్తం ఉడితే సున్నా వచ్చింది అంటే ఒక్కొక్క ఒక డైరెక్షన్ ఉంటుంది మనకు మూమెంట్ అనేది వెంటారు క్వాలిటీ కదా ఒకటి పైపు ఉంటే ఒకటి ఎంత ఉంటుంది ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటే ఇంకొకటి రైట్ సైడ్ ఉంటుంది అంటే ఇండివిజువల్ ర్యాండమ్గా ఉండటం వల్ల నెట్ టైప్ మూమెంటు మూమెంట్ జీరో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఉంటాయమ్మా ఇర్రెగ్యులర్గా అంటే ఇప్పుడు ఫస్ట్ తీసుకోండి ఈ డైపల్ మూమెంట్ ఏంటంటుంది నెగిటివ్ టు పాజిటివ్ కాబట్టి ఇటు అంటే ఈ క్రాస్గా థర్డ్ క్వార్డెంట్లో ఉంటుంది సెకండ్ తీసుకుంటే ఈ తీసుకున్నాం అనుకో నెగిటివ్ టు పాజిటివ్ అంటే రైట్ సైడ్ ఉంది దీన్ని తీసుకుంటే నెగిటివ్ టు పాజిటివ్ అంటే పైపు ఉంది దీన్ని తీసుకున్న రైట్ సైడ్ ఉంది దీన్ని తీసుకుంటే కిందకు ఉంది దీన్ని తీసుకుంటే పైప్ ఉంటుంది అంటే ఇండివిజువల్గా మనం ఒక్కొక్క మాలిక్యూల్కి డైపోల్ మూమెంట్ ఉంటుంది కానీ అవన్నీ డిఫరెంట్ డైరెక్షన్స్లో ఓరియంటేషన్ అయి ఉండటం వల్ల నెట్ డైపోల్ మూమెంట్ అనేది మాత్రం జీరో ఓకే ఇది పోలార్ మాలిక్యూల్ అదే నాన్ పోలార్ మాలిక్యూల్ దగ్గరకు వచ్చాను అనుకోండి నాన్ పోలార్ మాలిక్యూల్స్ డైపల్ మూమెంట్ అనేది ఎంత అవుతుంది జీరో ఎందుకంటే ఇండివిజువల్గా డైపుల్ మూమెంట్ ఉంటుందా ఉండదు ఇది నాన్ పోలార్ మాలిక్యూల్ మనం తీసుకున్నటువంటి నాన్ పోలార్ డైలెక్ట్రిక్ కదా సారీ మనం తీసుకున్నటువంటి ఎలక్ట్రిక్లో ఉండేటువంటి మాలిక్యుల్స్ మొత్తం నాన్ పోలార్ మాలిక్యూల్స్ కాబట్టి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేటివ్ రెండు కూడా ఒకే చోట ఉండే ఈ విధంగా ఇందులో అయినా నెడ్ డైపుల్ మూమెంట్ జూర్య ఉన్నాయి ఇందులో అయినా నెడ్ డైపుల్ మూమెంట్ జూర్యో ఉన్నాయి ఎందుకని ఇక్కడ ఇండివిజువల్గా ఉంటుంది అంటే ఒక్కొక్క మాలిక్యూల్ ఉంటుంది కానీ మొత్తం యాడ్ చేసే సున్నా ఇక్కడ ఇక్కడ దానికి అసలు ఏమీ ఉండదు కాబట్టి యాడ్ చేసినా కూడా సున్నానే వస్తుంది సరే ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్లేస్ చేసినట్లయితే అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసాం అనుకోండి ఇక్కడ ఏం మార్పు అనేది వస్తుంది అది మనం గమనించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఒక ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ నాట్ అనేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నాను ఈ ఈ నాట్ అనేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఈ పోలార్ ఎలక్ట్రిక్ ని ప్లేస్ చేశా ఏం జరుగుతుంది అమ్మా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ విధంగా గీసామంటే లెఫ్ట్ సైడ్ ఏ ఛార్జ్ ఉన్నట్టు పాజిటివ్ ఛార్జ్ ఉన్నట్టు రైట్ సైడ్ ఏ ఛార్జ్ ఉన్నట్టు నెగిటివ్ చార్జ్ ఈ పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది నెగిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తుంది నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది పాజిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేసింది అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ చార్జ్ ఆఫ్ ది పోలార్ మాలిక్యూల్ ఈజ్ డైరెక్టెడ్ టువార్డ్స్ ది పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ ఆపోజిట్ టు ది డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం తీసుకున్నటువంటి పోలార్ డైలెక్ట్రిక్లో ఉండేటువంటి సూ ప్లస్ మైనస్ ప్లస్ ఇంతేనా వచ్చేది ఇదిగోండి పాజిటివ్ కాబట్టి పాజిటివ్ ఏం చేసింది నెగిటివ్ మొత్తాన్ని అట్రాక్ట్ చేసింది అంటే నెగిటివ్ మొత్తం లెఫ్ట్ సైడ్ వస్తాయి ఇది నెగిటివ్ కాబట్టి పాజిటివ్ సైడ్ వస్తాయి అంటే పాజిటివ్ మొత్తం అట్రాక్ట్ అవుతాయి ఓకే అర్థమైంది కదా ఇది అంటే ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ చార్జ్ మొత్తం కూడా వచ్చినాయి లెఫ్ట్ సైడ్ వచ్చినాయి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ చార్జ్ మొత్తం ఏంటి వచ్చినాయి రైట్ సైడ్ వచ్చినాయి అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ చార్జ్ ఎటువైపు డిస్ప్లేస్ అయినట్టు ఆపోజిట్ ది డైరెక్షన్ కదిలినట్టు డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో నెగిటివ్ చార్జ్ డిస్ప్లేస్ అవుతాయి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ఉంది ఆ డైరెక్షన్లో పాజిటివ్ చార్జ్ అనేది డిస్ప్లేస్ అవుతుంది ఇప్పుడు ఈ లోపల ఇండివిజువల్ డైపోల్ మూమెంట్ ప్రతి దానికి ఉంటుంది ఇప్పుడు నెట్ డైపోల్ మూమెంట్ సున్నా ఇద్దా అవదు ఇక్కడ ఇందాక ఒకటి పైకి ఉంది ఒకటి ఎంత ఉంది ఒక లెఫ్ట్ సైడ్ ఉంది ఒకటి రైట్ సైడ్ ఉంది కాబట్టి మొత్తం యాడ్ చేస్తున్నా వచ్చింది ఇప్పుడు అన్ని ఒకే డైరెక్షన్లో ఉండే చూడండి ఇది నెగిటివ్ పాజిటివ్ ఫస్ట్ దానికి రైట్ సైడ్ ఉంది రెండో దానికి రైట్ సైడ్ ఉంది మూడో దానికి రైట్ సైడ్ ఉంది నాలుగో దానికి రైట్ సైడ్ ఉంది ఇప్పుడు మొత్తాన్ని యాడ్ చేస్తాగా అంటే ఇండివిజువల్గా మూమెంట్ అనేది ఉంది కాబట్టి మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇక్కడ మనం ఏం జరుగుతుంది అక్కడ డైపోల్ మూమెంట్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయకముందు సున్నా అయింది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసిన తర్వాత నాట్ ఈక్వల్ టు జీరో అయింది అంటే దీని లోపల ఏమైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుందా క్రియేట్ అవ్వదా అవుతుంది ఎలా అవుతుందండి ఇక్కడ చూడండి ఈ పాజిటివ్కి నెగిటివ్ మధ్యలో డిస్టెన్స్ అనేది ఎలా ఉంది తక్కువగా ఉంది అంటే ఈ పాజిటివ్ మీద లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జింగ్ ఫోర్స్ని అప్లై చేస్తుంది రైట్ సైడ్ ఉన్నటువంటి నెగిటివ్ చార్జ్ కూడా ఫోర్స్ అప్లై చేస్తుంది అప్పుడు ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ అనేది ఏమవుతుంది వీక్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ మనకు ఎలా ఉంటుందంటే ఈ మధ్యలో ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్ వరకు కూడా అయిపోయినట్టు ఉంటాయి అంటే ఈ ఎడ్జ్లో మాత్రమే నెగిటివ్ ఛార్జెస్ ఈ ఎడ్జ్లో మాత్రమే పాజిటివ్ ఛార్జెస్ అనేవి ఉన్నట్టుగా అనిపిస్తాయి అంటే ఈ ఎడ్జ్లో ఉన్నటువంటి పాజిటివ్ చార్జ్ ఈ హెడ్లో ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తాయి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ని డెవలప్ చేస్తాయి దీన్నే ఈఐ అంటాం ఈఐ ఈజ్ నథింగ్ బట్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అంటే ఏంటి ఇన్డ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అర్థం ఓకే ఇప్పుడు మనం నాన్ పోలార్ ఎలక్ట్రిక్ అప్లై చేసాం అనుకోండి ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ చార్జ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ చార్జ్ రెండు కూడా ఎలా ఉన్నాయి ఒకే చోట ఉన్నాయి ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశానో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో లెఫ్ట్ సైడ్ పాజిటివ్ ఉంది అని అనుకుంటున్నాం ఎందుకని ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ పాజిటివ్ ఎండ్ సైడ్ నెగిటివ్ కాబట్టి ఇటువైపు పాజిటివ్ ఛార్జ్ ఉన్నట్టు ఇటువైపు నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్టు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ మొత్తాన్ని కూడా లెఫ్ట్ సైడ్ పుల్ చేసింది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల ఇందులో ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ చార్జ్ మొత్తం కూడా రైట్ సైడ్ పుల్ చేసింది అంటే ఇప్పుడు మనం బ్యాక్గ్రామ్ కనుక గీసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది ఇలా ఇందాక చూడండి రెండు ఒకే చోట ఉన్నాయి కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వలన ఏమైనాయి డిస్ప్లేస్ అయినాయి నెగిటివ్ లెఫ్ట్ సైడ్ వచ్చింది పాజిటివ్ రైట్ సైడ్ పోయింది ఇక్కడ డైపోల్ మూమెంట్ అనేది క్రియేట్ అయిందా లేదా అయింది ఇందాక రెండింటి మధ్యలో డిస్టెన్స్ జీరో అంటే ఇక్కడ టూ ఏ సున్నా కాబట్టి పీ కూడా సున్నా అయింది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయకముందు ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశానో అప్పుడు రెండింటి మధ్య దూరం వచ్చిందిగా అంటే టూ ఏ నాట్ ఈక్వల్ టు జీరోనేగా టూ ఏ నాట్ ఈక్వల్ టు జీరో అంటే పీ నాట్ ఈక్వల్ జీరో అంటే ఇక్కడ ఏం జరిగింది డైపోల్ మూమెంట్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ ఆల్రెడీ ఉన్నదాన్నే ఒక దాంట్లో అరేంజ్ చేసాం అంతే ఇక్కడ ఆల్రెడీ కొంత ఉంటుంది ఉన్నదాన్ని ఏం చేసాం మొత్తం ఒక డైరెక్షన్లోకి తీసుకొచ్చి వాల్యూని పెంచాం కానీ ఇక్కడ ఏం చేసాం అసలు లేదు కానీ దాన్ని తీసుకొచ్చాం దేనివలన ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన అంటే ఇక్కడ ఏం క్రియేట్ అయింది డైపోల్ మూమెంట్ అనేది క్రియేట్ అయింది ఈ డైపోల్ మూమెంట్ని క్రియేట్ చేసే పద్ధతిని ఏమంటారంటే డై ఎలక్ట్రిక్ పోలరైజేషన్ అంటారు డై ఎలక్ట్రిక్ పోలరైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ద ఫినోమినన్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ది డైపోల్ మూమెంట్ ఇన్ ఏ డైఎలక్ట్రిక్ ఈజ్ నోన్ యాజ్ డై ఎలక్ట్రిక్ పోలరైజేషన్ మనం తీసుకున్నటువంటి డైఎలెక్ట్రిక్లో డైపోల్ మూమెంట్ని క్రియేట్ చేయడాన్ని డై ఎలక్ట్రిక్ పోలరైజేషన్ అంటాం ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం ఈనాట్ అనేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ చార్జ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ చార్జ్ రెండు కూడా డిస్ప్లేస్ అయినాయి ఈ డిస్ప్లేస్ అవ్వడం వల్ల లోపల కూడా లోపల కూడా ఏమైతే ఒక ఎలక్ట్రిక్ ఫీల్ అనేది క్రియేట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి పాజిటివ్ 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 నెగిటివ్ 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 అంటే ఇందాక చెప్పినట్టుగానే ఈ మిడిల్లో ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ మీద లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి నెగిటివ్ చార్జ్ అట్రాక్టివ్ ఫోర్స్ అప్లై చేస్తుంది అదేవిధంగా రైట్ సైడ్లో ఉన్నటువంటి నెగిటివ్ చార్జ్ కూడా ఫోర్స్ అప్లై చేస్తుంది ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసాం ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల ఈ పాజిటివ్ ఏం చేసిద్ది ఈ లెఫ్ట్ ఎడ్జ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ మొత్తాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఈ నెగిటివ్ ఏం చేస్తుంది రైట్ సైడ్లో ఉన్నటువంటి పాజిటివ్ చార్జ్ మొత్తాన్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది అంటే ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మిడిల్లో ఉన్నటువంటి ఛార్జెస్ వరకు అంటే ఈ పాజిటివ్ నెగిటివ్ వరకు ఎక్కువ ఫోర్సెస్ని అప్లై చేసుకుంటూ ఉంటాయి దానివల్ల మనకి చూడటానికి ఏ విధంగా అనిపిస్తుంది అంటే చూడటానికి ఏ విధంగా అనిపిస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం నెగిటివ్ ఛార్జ్ వచ్చినట్టు రైట్ సైడ్ మొత్తం పాజిటివ్ ఛార్జ్ వచ్చినట్టు అనిపిస్తుంది అయితే ఇవి వాటంతట వచ్చాయా బలవంతంగా వచ్చాయా బలవంతంగానే వచ్చాయి మనం బయట నుంచి ఫోర్స్ అప్లై చేయడం వల్ల వచ్చినాయి బయట నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఫోర్స్ అప్లై అంటే బయట నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వచ్చినాయి కాబట్టి ఏమంటారు అంటే ఇండ్యూస్డ్ చార్జెస్ అంటారు ఏమైనా పిలుస్తారు ఇండ్యూస్డ్ చార్జెస్ అర్థమవుతుందా మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయటం వల్ల డైలెక్ట్రిక్కి లెఫ్ట్ సైడ్ మొత్తం నెగిటివ్ ఛార్జెస్ రైట్ సైడ్ మొత్తం పాజిటివ్ చార్జెస్ వచ్చినట్టు అనిపిస్తుంది అంటే ఈ లెఫ్ట్ సైడ్ వచ్చినటువంటి నెగిటివ్ ఛార్జెస్ని రైట్ సైడ్ వచ్చినటువంటి పాజిటివ్ చార్జెస్ని ఏమైనా పిలుస్తాం ఇండ్యూస్డ్ చార్జెస్ అని పిలుస్తాము అయితే ఇప్పుడు ఇందులో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా వచ్చింది ఇటువైపు నెగిటివ్ ఉంది అటువైపు పాజిటి ఉంది ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఫీల్ వచ్చేదిగా ఈ లోపల కూడా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది దీన్ని ఈఐ బార్ అనుకోండి ఈఐ అని రాసాం ఈఐ అంటే ఏంటి ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఐ అంటే ఏంటమ్మా ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అర్థం ఓకే ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఇప్పుడు లోపల బయట వైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాట్ లోపల వైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అయింది మనం అప్లై చేసినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ నాట్ అనేది ఎటువైపు ఉంది రైట్ సైడ్ ఉంది లోపల వచ్చినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటుంది లెఫ్ట్ సైడ్ ఉంది అంటే రెండు ఎలా ఉన్నాయి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి అంటే మనం యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి లోపల ఉండేటువంటి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది పెరుగుతుందా తగ్గుతుందా తగ్గుతుంది ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బార్ మైనస్ ఈ ఈ ఈ ఐబార్ అనేది ఏంటిది నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ది డై ఎలక్ట్రిక్ డై ఎలక్ట్రిక్ లోపల ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బయట మనం అప్లై చేసినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ నాట్ ఓకే ఈ రెండిటి మధ్యలో రిలేషన్ ఏంటంటే కే ఈస్ ఈక్వల్ టు ఈ నాట్ బై ఈ కే బైఈకల్ ఏంటి ఈ నాట్ బై ఈ నాట్ అంటేనేమో అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అంటేనేమో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ది డైలక్ట్రిక్ డైఎలక్ట్రిక్ లోపల ఉన్నటువంటి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కే అంటే ఏంటి డై ఎలక్ట్రిక్ కానిస్టెంట్ ఓకే ఇంతవరకు అర్థమైంది కదా ఇది మీకు ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే బిహేవియర్ ఆఫ్ డైఎలక్ట్రిక్ ఇన్ అండ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అడుగుతాడు అప్పుడు మనం విధంగా రాయాలి ఎక్స్ట్రా ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఏం చేస్తాం వెన్ వీఆర్ ప్లేసింగ్ ఏ పోలార్ డైలెక్ట్రిక్ ఆర్ నాన్ పోలార్ డైలెక్ట్రిక్ అన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్

ఒక వైపు మొత్తం నెగిటివ్ ఛార్జెస్ ఒక వైపు మొత్తం కూడా పాజిటివ్ ఛార్జెస్ అనేవి డిపాజిట్ అయినట్టు అనిపిస్తుంది ఈ ఛార్జెస్ని మనం ఏమని పిలుస్తాం ఇండ్యూస్డ్ ఛార్జెస్ అంటాం ఈ ఇండ్యూస్డ్ ఛార్జెస్ కూడా ఏం చేస్తాయి లోపల వైపు ఒక ఎలక్ట్రిక్ ఫీల్ని క్రియేట్ చేస్తాయి ఆ క్రియేట్ చే క్రియేట్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమనుకుంటాం ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఐ అనుకుంటాం ఈ ఈ ఐ అనేది ఎటువైపు ఉంటుంది మనం అప్లై చేసినటువంటి ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్లో ఉంటుంది బయట మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి అప్లై చేసాం అనుకోండి లోపల రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఉంటుంది అదే బయట వైపు మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి అప్లై చేసాం అనుకోండి లోపల లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఉంటుంది ఏదైనా సరే ఆపోజిట్లో ఉంటుంది మీరు పైకి అప్లై చేస్తే కిందకి వచ్చుంది కిందకి అప్లై చేస్తే పైకి వచ్చుంది అంటే ఈ రెండు కూడా ఎలా ఉంటాయి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి ఈ డైఎలక్ట్రిక్ లోపల డైలక్ట్రిక్ లోపల కంపల్సరీగా ఎలక్ట్రిక్ ఫీల్ అనేది ఎలా ఉంటుంది మనం అప్లై చేసినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంటే తక్కువే ఉంటుంది నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ది డైలెక్ట్రిక్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బార్ మైనస్ ఈ ఐ బార్ ఈ ఈకి ఈ కి అంటే లోపల వచ్చినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి బయట నుంచి మనం అప్లై చేసినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఈ రెండింటికి మధ్యలో రిషన్ ఏంటిది ఈ మైనస్ ఈ నాట్ బై ఈ ఈజ్ ఈక్వల్ టు కే డై ఎలక్ట్రిక్ కానిస్టెంట్ కే అంటాం ఓకే ఇంతవరకు డైలెక్ట్రిక్ అంటే అయితే ఇక్కడ మనం మీరు క్లియర్గా గమనించినట్లయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల దూరంగా జరిగినాయి ఈ ఫీల్డ్ని నేను పెంచుతూ పోయా అంటే ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నా అప్పుడు ఏం జరుగుతుంది నెగిటివ్ ఛార్జెస్ పాజిటివ్ ఛార్జెస్ మొదలు దూరం ఏమైతే పెరుగుతూ పోది ఫస్ట్ పాజిటివ్ నెగిటివ్ ఇలా ఉన్నాయి ఒకదాని మీద ఒకటి అంటే రెండు ఒకే చోట ఉన్నాయి ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశానో నెగిటివ్ ఒకవైపు వచ్చింది పాజిటివ్ ఒకవైపు వచ్చింది బయట ఫీ ఫోర్స్ పెరుగుతుంది ఆటోమేటిక్గా రెండు మధ్య దూరం ఏమైంది పెరుగుతూ పోతుంది ఎక్కడ ఒక చోట ఫోర్స్ ఎక్కువైనప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి బాండ్ ఏమైంది బ్రేక్ అయిపోతుంది ఆ బ్రేక్ అయ్యేటప్పుడు మనం అప్లై చేసేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే డై ఎలక్ట్రిక్ స్ట్రెంత్ అంటాం అయితే బ్రేకింగ్ స్ట్రెంత్ అంటారు డై ఎలక్ట్రిక్ స్ట్రెంత్ డై ఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఈజ్ నథింగ్ బట్ ద మ్యాక్సిమమ్ వాల్యూ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ కెనాట్ టోలరేట్ ది డై ఎలక్ట్రిక్ డై ఎలక్ట్రిక్ యొక్క బ్రేక్డౌన్ జరగకుండా మాక్సిమం మనం ఎంతైతే ఎలక్ట్రిక్ ఫీల్ అప్లై చేయగలుగుతామో దాన్ని ఏమంటారు డై ఎలక్ట్రిక్ స్ట్రెంత్ అంటాం ఒకవేళ ఆ స్ట్రెంత్ కంటే ఆ స్ట్రెంత్ కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ ఫీల్ అప్లై చేసాం అనుకోండి ఆటోమేటిక్ ఏమైంది రెండింటి మధ్యలో బాండ్ బ్రేక్ అయిపోద్ది ఆ బాండ్ బ్రేక్ అవటం వల్ల ఏమవుతుంది ఈ డైలెక్ట్రిక్ కాస్త దేనికైనా మారింది కండక్టర్ కింద మారిపోద్ది అంటే అప్పుడు కండక్టర్ అయినా ఒకటే డైలెక్ట్రిక్ అయినా ఒకటే కాబట్టి మనం ఆపరేట్ చేసేటప్పుడు అక్కడ వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్ అనేది ఎప్పుడు కూడా ఎంత ఉండాలి ఈ డైఎలక్ట్రిక్ యొక్క బ్రేకింగ్ స్ట్రెంత్ కంటే తక్కువ ఉండాలి అంటే మనం మ్యాక్సిమం వాల్యూ కంటే తక్కువగానే ఉండాలి డైలెక్ట్రిక్ బ్రేకింగ్ స్ట్రెంత్ అంటాం ఓకే ఇది ఇంతవరకు బిహేవియర్ ఆఫ్ డైలెక్ట్రిక్ ఇన్ అండ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఓకే నెక్స్ట్ టాపిక్ చూడమ్మా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారల్ ప్యారల్ ప్లేట్ కెపాసిటర్ విత్ డయలెక్ట్రిక్ మనం తీసుకున్నటువంటి ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్కి మధ్యలో కనుక ఒక డైరెక్ట్రిక్ ని ప్లేస్ చేసినట్లయితే అక్కడ వచ్చేటువంటి కెపాసిటీస్ ఎంత ఉంటుంది ఆల్రెడీ కెపాసిటీన్స్ ఆఫ్ ఏ పార్లర్ ప్లేట్ కెపాసిటీ చెప్పుకున్నాం ఇది ప్యారలర్ ప్లేట్ కెపాసిటర్ అనుకున్నట్లయితే ఇదిగోండి పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జు ఇది కెపాసిటీ అయితే ఇక్కడ వచ్చేటువంటి కెపాసిటీస్ ఎంత సిఇజికోల్డ్ ఎప్సిలాన్ నాట్ ఏ బై డి అని రాసుకున్నాం డి అంటే డిస్టెన్స్ ది టూ ప్లేట్స్ ఏ అంటే ఏరియా ఆఫ్ ది ప్లేట్స్ ఎప్సిలాన్ నాట్ అంటే ఈ రెండింటి మధ్యలో వ్యాక్యూమ్ ఉందని అంటే రెండు ప్లేట్స్ మధ్యలో వ్యాక్యూమ్ ఉన్నప్పుడు ఆ కెపాసిటర్ యొక్క కెపాసిటన్స్కి ఫామ్లా సిఇజి గోల్డ్ హెచ్ లో నాట్ ఏ బై డి అన్నాం ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ రెండు కెపాసిటర్స్ మధ్యలో ఒక డయలెక్ట్రిక్ని పెట్టాలి ఆ డయలెక్ట్రిక్ని ప్లేస్ చేసినప్పుడు వచ్చేటువంటి కెపాసిటెన్స్ ఎంత ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి సరే ఇది ఒక ప్యారల్ ప్లేట్ కెపాసిటీ అనుకోండి పాజిటివ్ నెగిటివ్ ఇదేమో పైది పాజిటివ్ ప్లేటు కిందది నెగిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్ని మనం గ్రౌండ్కి కనెక్ట్ చేయాలి ఈ ప్లేట్స్ యొక్క ఏరియాని ఏ అనుకుందాం ఏరియా క్యాపిటల్ ఏ ఈ రెండిటి మధ్యలో ఉండేటువంటి దూరాన్ని స్మాల్ డి అనుకుందాం డిస్టెన్స్ పెట్టింది టూ ప్లేట్స్ ఈజ్ స్మాల్ డి నెక్స్ట్ ఈ రెండిటి మధ్యలో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమనుకుందాం ఈ నాట్ అనుకుందాం ఈ నాట్ అంటే ఈ రెండింటి మధ్యలో అంటే ఆ ప్లేట్స్ మధ్యలో ఎటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేకపో సారీ ఎటువంటి డయలక్ట్రిక్ లేకపోతే ఉండేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈనాట్ అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఒక డయలెక్ట్రిక్ ని తీసుకొచ్చి పెడుతున్నాం ఒక ఈ విధంగా ప్లేస్ చేశాను ఈ డయలెక్ట్రిక్ యొక్క థిక్నెస్ ని స్మాలిటీ అనుకుంటున్నా డయలెక్ట్రిక్ యొక్క థిక్నెస్ని ఏమనుకున్నాం టీ ఇందాక చెప్పాం కదా డయలెక్ట్రిక్ ని ప్లేస్ చేస్తే ఏమైంది ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక డైలెక్ట్రిక్ ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది పాజిటివ్ ఛార్జ్ వైపు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ చార్జ్ అనేది డిస్ప్లేస్ అవుతుంది నెగిటివ్ వైపు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ చార్జ్ డిస్ప్లేస్ అవుతుంది ఇదిగోండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైనుంచి కిందకు ఉంది ఈ మధ్యలో నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైలక్ట్రిక్ని ప్లేస్ చేశాను ఈ డైఎలక్ట్రిక్ని ప్లేస్ చేయడం వల్ల పై వైపునే ఛార్జ్ ఉన్నట్టు పాజిటివ్ చార్జ్ ఇదేం చేసింది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ చార్జ్ మొత్తాన్ని అట్రాక్ట్ చేసింది పైకి అదేవిధంగా కింద వైపే ఛార్జ్ ఉన్నట్టు నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్టు ఈ నెగిటివ్ చార్జ్ ఏం చేసింది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేసిద్ది అంటే కింద వైపు మొత్తం ఏమైంది పాజిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అయింది ఓకే అయితే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మొత్తం ఉండదా ఇప్పుడు ఉండదు మధ్యలో డయలెక్ట్రిక్ ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కొంతవరకే ఉంటుంది ఎక్కడ డైఎలెక్ట్రిక్ అనేది ఎక్కడైతే లేదో అక్కడ వరకే అంటే ఇదిగోండి ఈ రెండింటి మధ్యలో ఇక్కడ పాజిటివ్ టు నెగిటివ్ ఉంది కదా ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతా నాట్ మళ్ళీ ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత నాటే కానీ ఈ మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఈ ఈజ్ ఈక్వల్ టు ఈనాట్ మైనస్ ఈఐ ఈఐ ఉంటుంది పై వైపు ఉంటుంది ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇందా చెప్పింది అదే మనం బయట నుంచి ఏ డైరెక్షన్లో అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేశామో లోపల వచ్చేటువంటి ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనం అప్లై చేసినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది ఇప్పుడు ఈ లోపల వచ్చినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంది మనం అప్లై చేసిన దానికంటే ఆపోజిట్లో ఉంది ఈ నాట్ పై నుంచి కిందకుంది ఈఐ ఉంది కింద నుంచి పైకి ఉంది కాబట్టి లోపల ఉండేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజీ కూడా ఏమైంది ఈ నాట్ మైనస్ ఈఐ అవుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి దీని యొక్క ని కనుక్కోవాలి కు ఫార్ములా ఏంటి సిఈ ఈక్వల్ టు వి ఇప్పుడు మనకి ఏం కావాలి అక్కడ క్యూ V కావాలి వి క్యూ అంటే టోటల్ ఛార్జ్ అనుకోండి దీంట్లో ఉండేది వి అంటే పొటెన్షియల్ పొటెన్షియల్కి పొటెన్షియల్ అనుకోవడానికి ఫామ్లు ఏమన్నా ఉన్నాయి వన్ బై ఫోర్ బైనా ఇంటూ క్యూ బై ఆర్ ఉంది అది అక్కడ పని చేస్తుందా చేయదు ఇంకేమైనా ఉన్నాయా వి ఈజ్ ఈక్వల్ టు డబల్ యూ బై క్యూ నాట్ ఇక్కడ వర్క్ ఏమైనా చేసావా చేయలేదు కాబట్టి ఆ ఫామ్లో కూడా మనకి రాదు మరి ఇక్కడ ఇంకేముంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పొటెన్షియల్కి మధ్యలో రిలేషన్ ఏమైనా ఉందా ఉంది ఈ ఈజ్ ఈక్వల్ టు వి బై డి అని రాశాం ఈజీ అంతా వివైడి ఆల్రెడీ చెప్పాను రిలేషన్ బిట్వీన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్షియల్ ఈక్వల్ టు వివైడీ దీని ప్రకారంగా ఈజ్ ఈక్వల్ ఏమైనా రాసుకోవచ్చు ఈ ఇంటూ డి అని పొటెన్షియల్ డిఫరెన్స్ వి ఈజ్ ఈక్వల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఇంటూ డిస్టెన్స్ అమ్మది లేకపోతే ఆర్ అని రాసుకోండి అప్పుడు ఇంకా అర్థమైంది క్లియర్ ఆర్ అంటే డిస్టెన్స్ ఇప్పుడు ఇక్కడ చూడండి రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నాయి బయట వైపు నాట్ ఉంది అంటే డైఎలక్ట్రిక్ బయట వైపు నాట్ ఉంది డై లోపల ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది ఇప్పుడు మనం పొటెన్షియల్ రెండు రకాలుగా రెండు ఉంటాయి బయట వైపుది ఒకటి ఉంటుంది లోపల వైపు ఒకటి ఉంటుంది బయట వైపు ఉన్నటువంటి పొటెన్షియల్ని రాద్దాం బయట వైపు ఉన్నటువంటి పొటెన్షియల్ మొత్తాన్ని వివన్ అనుకుందాం లోపల వైపు ఉన్నటువంటి పొటెన్షియల్ వీ ఇటు అనుకుందాం రెండింటిని యాడ్ చేస్తే టోటల్ పొటెన్షియల్ వచ్చింది ఇప్పుడు పొటెన్షియల్ ఇది కూడా ఏం రాయాలి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ డిస్టెన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఈ ఇక్కడ బయట వైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఈ నాట్ కాబట్టి ఏం రాశాను ఈ నాట్ అని రాశాను మా అర్థం చెప్పేది పొటెన్షియల్ ఈక్వల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ డిస్టెన్స్ అని రాయాలి ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైఎలెక్ట్రిక్ బయట వైపు ఎంత ఈ నాట్ కాబట్టి ఈ నాట్ అని రాశాము నెక్స్ట్ ఆర్ అంటే డిస్టెన్స్ అంటే ఎంత వరకు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంది అనేది మనకు కావాలి ఇప్పుడు ఈ ఆర్ ప్లేస్లో ఏమని రాద్దామో చూడండి పైనుంచి అంటే పాజిటివ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్కి మధ్యలో ఉన్నటువంటి దూరము స్మాల్ టీ దీని మధ్యలో ఉన్నటువంటి డయ స్లాబ్ యొక్క థిక్నెస్ టీ అంటే ఈ టీ వరకు అంటే ఈ డయ వరకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ బయట వైపు ఈ నాట్ అంటే ఎంతవరకు మనకి ఈ నాట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది పై వైపు ఇదిగోండి ఈ పోర్షను ఈ పోర్షను అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ డి మైనస్ టీ అని రాసుకోవచ్చుగా మీకు ఇంకా అర్థం కాకపోతే ఈ రెండింటి మధ్యలో దూరం పా టాప్ ప్లేట్కి బాడమ్ ప్లేట్కి మధ్యలో దూరం కనుక రెండు సెంటీమీటర్లు అని అనుకుందాం మనం తీసుకున్నటువంటి స్లాబ్ ఉంది కదా డైలెక్ట్రిక్ స్లాబ్ దీని యొక్క థిక్నెస్ని వన్ సెంటీమీటర్ అనుకుంటున్నాను ఈ వన్ సెంటీమీటర్ వరకు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈ టూ సెన్ ఇప్పుడు ఈ బయట వరకు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాట్ అంటే ఇప్పుడు ఈ ఈనాట్ అనేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వరకు ఉన్నట్టు టూ మైనస్ వన్ వన్ సెంటీమీటర్ అంటే వన్ సెంటీమీటర్ వరకు ఏమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈనాట్ అయింది వన్ సెంటీమీటర్ ఏమో ఈ అయితే అంటే సింపుల్గా ఈ డైఎలక్ట్రిక్కి బయట వైపు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈనాట్ అనేది ఉంది అది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈనాట్ ఎంత లెంత్ ఉంది అంటే మొత్తం లెంత్ డి ఇందులో థిక్నెస్ టీ పోయింది కాబట్టి ఎంత మిగిలింది డి మైనస్ టీ మిగులుతుంది ప్లస్ ప్లస్ ఇంకో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏముంది ఈ ఈ ఈ అనేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత దూరం ఉంది టీ దూరం ఉంది కాబట్టి టీ అంటే ఎంత వెడలే ఎంత ఏరియా వరకు ఉంది టీ వరకు ఉంది కాబట్టి ఈ ఇంటూ టీ అని రాశాను ఇప్పుడు ఇదేమో ఈ నాట్టు ఇదేమో ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ ఏమైనా ఉందా లేదుగా మనం ఏం చేయాలి ఆ రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి సరే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాము అంటే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇందాక రాసే లాస్ట్లో ఈ నాట్ బై ఈ ఈజ్ ఈక్వల్ టు కే అని దాని ప్రకారం మారుద్దాం వీ నో దట్ ఈనాట్ బై ఈక్వల్ టు కే దీని నుంచి కే ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు సారీ ఈ కదా మనకు కావాల్సింది ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ తీసుకురానికి ఏడు పంపించండి ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై కే ఇది ఈ ఇప్పుడు ఈ వాల్యూ తీసుకెళ్ళి పైన సబ్చ్యూట్ చేద్దాం అప్పుడు ఏమొస్తుంది మనకి వి ఈక్వల్ టు ఈ నాట్ ఇంటూ డి మైనస్ టీ ప్లస్ ఈ నాట్ బై కే ఇంటూ టీ ఇది రెండింటిలో ఏం కామన్ ఉంది ఈ నాట్ కామన్ ఉంది కాబట్టి ఈ నాట్ కామన్ తీద్దాం డి మైనస్ టీ ప్లస్ టీ బై కే మిగులుతుంది అంతేనా నెక్స్ట్ ఈ నాట్ అంటే మీకు గుర్తుందా ప్యారల్ బెడ్ కెపాసిటీలు చెప్పుకున్నాం ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వైఎప్సిలాన్ నాట్ అని రాసుకున్నాం అంటే ఇక్కడ ఏమొస్తుంది సిగ్మా వై ఎప్సిలాన్ నాట్ ఇంటూ డి మైనస్ టీ ప్లస్ టీ బై కే అవుతుంది సిగ్మా అంటే సర్ఫేస్ ఛార్జింగ్స్టీ వాల్యూ ఎంత ఛార్జ్ బై యూనిట్ ఏరియా క్యూ బైఏ ఆ వాల్యూ సబ్చూజ్ చేస్తే క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఏ ఇంటూ డి మైనస్ టీ ప్లస్ టీ బై కే అవుతుంది ఇక్కడ వి ఉంది ఈ క్యూ ఈ వి ఇటు తీసుకురండి మిగిలిన మొత్తం ఇటు తీసుకురండి అప్పుడు ఏమైంది క్యూ బై విజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఏ బై డి మైనస్ ఈ రెండింటిలో ఏం కామన్ ఉంది టీ కామన్ ఉంది టీ కామన్ తీస్తే వన్ మైనస్ వన్ బై కే అవుతుంది వి అంటే కెపాసిటన్స్ సి కాబట్టి ఏం రాసుకోవచ్చు సిస్ ఈక్వల్ టు ఎప్సిలా నాట్ ఏ బై డి మైనస్ టీ ఇంటూ వన్ మైనస్ వన్ బై కే ఓకే ఇది కెపాసిటన్స్ ఆఫ్ ది ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ విత్ డైఎలక్ట్రిక్ మనం తీసుకున్నటువంటి కెపాసిటర్స్ మధ్యలో కనుక వ్యాక్యూమ్ ఉన్నట్లయితే కెపాసిటెన్స్ అనేది ఎంత అవుతుంది నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఏ బై డి అవుతుంది కానీ మనం ఈ రెండు ప్లేట్స్ మధ్యలో ఏం చేసాం ఒక డైఎలక్ట్రిక్ని ప్లేస్ చేసాం డైఎలక్ట్రిక్ని ప్లేస్ చేయడం వల్ల ఇక్కడ ఎంత కెపాసిటెన్స్ వచ్చింది ఎప్సిలాన్ నాట్ ఏ బై డి మైనస్ టీ ఇంటూ వన్ మైనస్ వన్ కే ఇప్పుడు నాట్ పెద్దదా సి పెద్దదా సి నాట్ పెద్ద సి పెద్దదా చెప్పడమ్మా ఏది పెద్దది సి పెద్దది ఎందుకని ఎప్సిలా నాట్ ఏ బై డి అని ఉంది ఇక్కడ ఇక్కడ ఏముంది ఎప్సిలా నాట్ ఏ బై డి మైనస్ అని ఉంది డి మైనస్ అంటే వాల్యూ అనేది డినామినేటర్లో డి కంటే తక్కువ ఉన్నట్టే కదా డినామినేటర్లో వాల్యూ తగ్గితే రేషి ఏమవుతుంది పెరుగుతుంది కాబట్టి ఏం రాసుకోవచ్చు సి గ్రేటర్ దాన్ నాట్ అని రాసుకోవచ్చు అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు మనం తీసుకున్నటువంటి పారలల్ ప్లేట్ కెపాసిటర్ యొక్క కెపాసిటన్స్ని కనుక మనం ఇంక్రీజ్ చేయాలి అయినట్లయితే ఆ రెండు ప్లేట్స్ మధ్యలో ఒక డయలెక్ట్రిక్ని తీసుకొచ్చి మనం ప్లేస్ చేసినట్లయితే కెపాసిటెన్స్ అనేది ఏమవుతుంది పెరుగుతుంది ఇంతవరకు ఓకే కెపాసిటెన్స్ ఆఫ్ ది పారల్ ప్లేట్ కెపాసిటర్ గుర్తుపెట్టుకోండి ఏంటి ఏం గుర్తుపెట్టుకోవాలి వ్యాక్యూమ్ అంటే రెండు ప్లేట్స్ మధ్యలో వ్యాక్యూమ్ ఉన్నప్పుడు కెపాసిటెన్స్ అనేది ఎప్సిలా నాట్ ఏ బై డి అవుతుంది రెండింటి మధ్యలో డయలెక్ట్రిక్ ప్లేస్ చేసినప్పుడు కెపాసిటన్స్ ఎప్సిలా నాట్ ఏ బై డి మైనస్ టీ ఇంటూ వన్ మైనస్ వన్ బై కే అవుతుంది అంటే మనం ఒక డయలక్ట్రిక్ స్లాబ్ని కెపాసిటర్స్ మధ్య కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో పెట్టడం వల్ల కెపాసిటెన్స్ని మనం ఇంక్రీజ్ చేయవచ్చు ఓకే ఇంతవరకు నెక్స్ట్ క్లాస్లో ఈ కెపాసిటెన్స్ని ఇలానే ఉంచి అంటే ఛార్జింగ్ అయ్యేటప్పుడు మనం డైలెక్ట్రిక్ని పెట్టామనుకోండి అప్పుడు ఎనర్జీ అనేది పెరుగుతుందా తగ్గుతుందా ఛార్జింగ్ ఆఫ్ చేసిన తర్వాత డైలెక్ట్రిక్ని పెడితే ఎనర్జీ అనేది తగ్గుతుందా పెరుగుతుందా అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం థ్యాంక్ యూ